యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా దైవం కరుణించాలని కోరుతూ విశాఖ శ్రీ శారదాపీఠంలో శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహిస్తున్నారు. ముందుగా పీఠంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు పీఠాధిపతి పూజలు నిర్వహించి అనంతరం వేద పండితులతో యాగం ప్రారంభించారు. ఈ యాగాలు పీఠంలో 11 రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి పాల్గొన్నారు. పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారి ఆదేశానుసారము విషజ్వర పీడాహార యాగాన్ని మేము విశాఖ శ్రీ శారదాపీఠంలో నిర్వహిస్తున్నాము. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతం దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్ర స్థాయిగా ఉంది. దాన్ని పరిహారం కోసము విశాఖ శ్రీ శారదాపీఠం ఇంత గొప్ప యాగాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోనే ఒక గ్రహ మైత్రి సమయంగా లేకపోవడము, భారతదేశం యొక్క జన్మరాశి అయినటువంటి ధనుర్రాశిలో గురుడు, కుజుడు, కేతువు వంటి మూడు గ్రహాల యొక్క కలయిక, రెండు పాపగ్రహాలతో గురుడు యొక్క వీక్షణ వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా మార్చి 23 నుంచి కుజుడు మకర రాశిలో శనితో కూడుకుని ఉండడం వలన ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంకా హెచ్చుమీరే అవకాశం ఉంది. అలాగే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు దేశానికి కాలసర్ప దోషము. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి దేవీ సంబంధిత అనేక యాగాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము.